పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రానికి చెందిన గాలిపల్లి రాకేష్ అనే యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో గజగీతగాలతో వెతికిచినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మూడు మోటార్లు పెట్టి నీటిని తోడిస్తూ గాలింపు చర్యలు చేపడుతున్నారు. గ్రామ సర్పంచ్ బూర్ల సింధుజ, ఉప సర్పంచ్ వెంకటేశ్వరరావు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎలిగేడు గ్రామానికి చెందిన గాలిపల్లి రాకేష్ అనే వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి సరదాగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి పొలాలకి పొలాల దగ్గరికి వచ్చి ప్రమాదవశాత్తు కాల్జారి ఇక్కడ పొలం దగ్గర ఉన్న బావిలో పడిపోవడం జరిగింది. బావి చాలా లోతుకు ఉంది. అందులో ఒక 20 గజాల వరకు వాటర్ ఉన్నాయి. ఇప్పుడు అందులో నుంచి డెడ్ బాడీ అనేది ఎక్కడుందనేది తెలియడం లేదు. గజయితగాలతోటి కూడా అంత వెతికించడం జరిగింది. అయితే డెడ్ బాడీ లోపలికి వెళ్ళినట్టు ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మోటార్లు పెట్టయితే ఒక 2-3 మోటార్లతోటి వాటర్ అనేది బయటికి పంపిస్తున్నారు.